ఈరోజు అందరికీ తెలియాల్సింది ఒక్కటే మంత్రిగా ఉన్న రోజాన్ అంటేనే తప్పించుకొని తిరుగుతారు బెయిల్ వస్తుంది అంటే ఇంకెవర్నైనా మనం భయపెట్టుకోవచ్చు ఏ మహిళైనా కూడా మనకు అనుకూలంగా ఆడించొచ్చు అనుకునే బండారు లాంటి మగవాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఈ రోజు ఈ పోరాటాన్ని నేను స్టార్ట్ చేశాను నేను ఆ రోజే చెప్పా అరెస్ట్ చేసి బెయిల్ వస్తే అతను తప్పు చేయనట్టు కాదు మన చట్టాల్లో 7 సంవత్సరాలకి శిక్షకి లోబడి ఉంటే బెయిల్ ఇస్తారు కానీ ఖచ్చితంగా నేను క్రిమినల్ డిఫర్మేషన్ వేసి దీనివల్ల నేను నా కుటుంబం నా పిల్లలు నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంత అవమానపడ్డాం ఎంత మంది మమ్మల్ని పరామర్శించినప్పుడు వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో తెలిసినప్పుడు ఇంత మందిని హ్యూమిలేట్ చేసి లేని దాన్ని ఉన్నట్టుగా నా తలకి రుద్దాలన్న ప్రయత్నం చేసిన బండారుని న్యాయపరంగా పోరాడతాను ఖచ్చితంగా చట్టాల్లో మార్పు రావాలి ఏ సాధారణ మహిళనైనా కూడా ఒక మగవాడు దిగజారుడుగా మాట్లాడాలి అంటే భయపడే పరిస్థితికి వచ్చే విధంగా మహిళలందరూ కూడా ఒక టీం వర్క్ గా పోరాడాలని అనుకున్నాం ఈ రోజు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం అరండలపేట పోలీస్ స్టేషన్ వారు మొన్న 2వ తేదీ మా ఇంటికి వచ్చి 41A ఇచ్చారు వారు ఈ రోజు హాజరు కమ్మని నాకు అదే నోటీస్ మీద 41A లోనే ఈ రోజు రమ్మన్నారు నేను 41A ప్రకారంగా వారు రావడం జరిగింది వారే కొన్ని ప్రశ్నలు చేశారు ఏదో పత్రికా ముఖంగా కొన్ని విమర్శలు చేశామని ఆ విమర్శలు అడిగారు చెప్పాం విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి రాజకీయ నాయకులుగా ప్రభుత్వ విధానాలు కానీ ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలు కానీ మేము విమర్శించడం మా పార్టీలో పద్ధతి అంచేత చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో మేమంతా తీవ్ర ఆందోళన చెందాం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు అది కోర్టులో కూడా మాట్లాడుతున్నాం అంచేత యావత్ మేము ఒక్కరే కాదు కొన్ని వేల లక్షల కోట్ల జనాభా ఈ అరెస్ట్ని ఖండిస్తున్నారు ఆ బాబులను ఖండించని చెప్పాను ఖండించిన హక్కు అది అందులో కొన్ని మీరు ఇలాగ పాయింట్లు అండి మీరు పాయింట్ చెప్తాం కదా స్కిల్ డెవలప్మెంట్ మీరు రోజు ప్రశ్నిస్తున్నాం కదా స్కిల్ డెవలప్మెంట్ జరిగిన అభివృద్ధి వాళ్ళు అక్రమ కేసు పెట్టారు సంజయ్ పెట్టారు ఆయన కూడా చెప్పాం ఆయన కదా పెట్టినట్టు కదా వారు కూడా చెప్పు కేసు అక్రమంగా పెట్టారు ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు ఒక జాతీయ నాయకుడు 14 చీఫ్ మినిస్టరు ఏనాడు ఎప్పుడు కూడా తప్పు చేయని వ్యక్తి మీద మీరు అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ ఆవేదన చెందిగా నేను పార్టీలో 43 ఏళ్ళు పెట్టి ఉన్నాను అంచెంచులుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర పనిచేసిన వ్యక్తిని అంచేత ఒక మహానుభావుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం వల్లనే ఆందోళనలో నేను ప్రెస్ మీట్ తరచు మాట్లాడుతానని కూడా చెప్పాను నా 45 ఏళ్ళ జీవితంలో అనేక సార్లు నేను పత్రికలు వెళ్ళాను విమర్శ చేశాను దానికి సమాధానం వచ్చాయి అందరూ నా మీద ఆలు చేశారు అంచేత రాజకీయ నాయకుడు అనేవాడు పత్రికలకు వెళ్ళకూడదు విమర్శ చేయకూడదు ఇది డెమోక్రటిక్ సిస్టమ్ ఇది ఇది ప్రజాస్వామ్య రాజ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అంచేత మాట్లాడే స్వేచ్ఛ విమర్శించే స్వేచ్ఛ నాకుంది అది వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255